ஆதிலக்ஷ்மீம் ஜகன்மாதரம் பாவயே. ஆதிலக்ஷ்மீம் ஜகன்மாதரம் பாவயே. அபயம் படிகே ஐயோதா
నీలవమ్మ విఘుని వినయమ్ములు వినవమ్మ అంటూ తాళ్ళపాక అన్నమాచార్యులు తన సంకీర్తన సాహిత్య వైదుష్యాన్ని మరొక్కమారు యావత్ విశ్వానికి అద్భుతమైన ఆధ్యాత్మిక సాహిత్య రసరమ్య మాధురిలో ఈ జగత్తును ఓలలాడించారు. తాను తరించాడు యావత్తు ఆధ్యాత్మిక లోకాల్లో ప్రతి భక్తుణ్ణి తరించమని తరించడానికి మార్గాన్ని సుగమం చేశాడు కూడా ఆ సంకీర్తనాచార్యుడు. ఆయనకి ముందుగా మన ప్రణామాలు అర్పిద్దాం. ఇప్పుడు తిరుచానూరు మాడర వీధులలో అమ్మవారు ఇవాళ మనకి సర్వభూపాల వాహనంపై కాళీయమర్ధనం చేస్తూ ఆ రూపంలో మనకు అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తూ ఉన్నది. అష్టదిక్పాలకృతులు అమ్మవారిని సేవించడానికి చేతులు జోడించి వేచి ఉన్నారు. నీకు జయమగుగాక, ఓ జయలక్ష్మీ నీకు జయమగుగాక అంటూ సుప్రభాత గీతికలు కూడా ఆలపిస్తున్నారు. రాజులు ప్రజలకు రక్షకులు, వీరందరినీ రక్షించగల శక్తి స్వరూపిణివి నీవే కదా అని కీర్తిస్తున్నారు. అదిగో కళాకారులు, ఆ సేతు హిమాచల పరంతి వచ్చినటువంటి వందలాది మంది కళాకారులు ఆ జగన్మాత ముందు, అలమేలు మగ్గ ముందు, శ్రీ మహాలక్ష్మి ముందు కాళీముద్దన్ రూపంలో మనకు దర్శనమిస్తున్నట్టు అమ్మ పాదాల చెంత నయన మనోహర నృత్యాలు చేస్తూ ఉన్నారు. నేను మీకంతూ కొండంత అండగా ఉన్నాను, ఆనాడు కాళీమర్దనం చేశాను, కృష్ణయ్యకి నేను కలిసి ఉండటం వల్ల కాళీమర్దనం చేశాడు. ఈవేళ ఈ కలియుగంలో కూడా అనేక మంది అసుర శక్తులు కనేటువంటి రాక్షసులు ఉన్నారు. అసూయ రాగద్వేషాలు పటాపంచలవ్వాలంటే ఇదిగో నా పాదాలను ఆశ్రయించండి అని చెప్పి అమ్మవారు శ్రీమన్ మహాలక్ష్మి అలమేలు మంగ శ్రీ పద్మావతీదేవి సర్వభూపాల వాహనంపై ఈ కాళీయమర్దన్ రూపంలో ఓ పక్క కృష్ణ పరమాత్మతత్వాన్ని, ఓ పక్క జగన్మాత వైభవాన్ని కలగలిసి మెలిసి సమ్మిళితంగా ఈ కార్తీక బ్రహ్మోత్సవాల్లో మనకి దర్శనమిస్తూ స్పష్టంగా తేడతలం చేస్తూ ఉంది. సర్వభూపాల వాహనంపై వేంచీసున్న శ్రీ పద్మావతీదేవి సాక్షాత్తు శ్రీమన్ మహాలక్ష్మి, ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, విజయలక్ష్మి నీవే కదమ్మా అని పరిపరి విధాల అందరూ కీర్తిస్తున్న వేళ అమ్మవారు ఆ తిరుమాడల వీధుల్లో, తిరుచానూరు మాడల వీధుల్లో మనం సన్నిధి ముఖమండపం నుంచి ప్రారంభమైనటువంటి అమ్మవారి వాహన సేవ గజ తురగ పదాతి దేళాలు వెంటరాగా, సపరివారం వెంటరాగా గంగొండపడం మీదుగా ముందుకు చేరుకుంటుంది. జయ జయ వరవర్ధిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే. అదిగో ఆ మహిళలు ఎంత అందంగా నేత్రానం కలిగించే రీతిలో కోలాటమాడుతూ ఉంటే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని తిలకిస్తున్నారు ఎవరింట్లో వాళ్ళు కూర్చొని. అంటే తిరుచాను రాకపోయినా, తిరుపతి రాకపోయినా, ఆ ఈ వారి నివాసాల్లో కూర్చొని గనక ఈ సర్వభూపాల వాహనంపై ఒక్క పర్యాయం ద్వాపరం యుగం వెళ్ళినంతగా ఆ యమునానది ఒడ్డున కాళీమర్దం చేసిన దృశ్యాన్ని మనం ఇక్కడ మనం ప్రత్యక్షంగా మనం తిలకిస్తూ ఉన్నాం. సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవభయహారిణి పాప విమోచిని సాధు జనాశ్రిత పాదయుతే. అమ్మవారి పాదాలను గనక ఆశ్రయిస్తే నిజంగా ఏ యుగంలో అయినా భగవంతుణ్ణి పురుష రూపంలో నుండి పరమాత్మని కరుణ వెంటనే లభించదు. కానీ ఒక్క పర్యాయం గనక ఆ జగములేలే జగన్మాతను గనక అమ్మా తల్లి మహాలక్ష్మి ఆ అమ్మవారిని గనక పిలిస్తే అలవేలు మంగమ్మ, ఓ సీత, ఓ రుక్మిణి, ఓ సత్యభామ, ఓ రాధ, అలాగే అమ్మవారిని ఓ దుర్గా, ఎవరిని ఏ పరంగా పిలిచినా అమ్మవారే అయ్యవారికి చెవిలో చెప్తుంది. ఏమయ్యా నీ భక్తుడు ఆపదల్లో ఉన్నాడు, కాస్తంత కరుణను చూపించవా. అప్పుడు స్వామి అంటాడు, నువ్వు కూడా అనుగ్రహించే శక్తి కలదానివి కదా, నీ కరుణ కూడా చూపించు తల్లి అని అంటాడు. అట్లా అమ్మవారు
భవభయహారిణి పాప విమోచిని సాధు జనాశ్రిత పాదయుతే. కాళీమర్దనుడికి మోక్షం ఇచ్చిన ఆ కృష్ణుడు కాళీమర్దనం చేస్తూ ఆ శక్తి ఎలా వచ్చింది అంటే లక్ష్మీ స్వరూపమైనటువంటి అమ్మవారి వల్లనే వచ్చింది. అలాగే ఇవాళ మనకి అమ్మవారి సర్వభావాల వాహనం చేస్తుంటే అమ్మవారి సేవలో పాల్గొనడానికి మేలైన అశ్వాలు, తిరునామాలు ధరించినటువంటి గజరాజులు, అదిగో కోలాటమాడుతున్నటువంటి మహిళలు, అలాగే మరి వృషభాలు అంటే సర్వభూపాలుడు కదా ఆ స్వామి మన ముందు. జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మాం, జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫల ప్రదా శాస్త్రమయే. కమలదళాక్షి శ్రీ పద్మావతి కలిమలహారి
పద్మావతి శ్రీ పద్మావతి కుంకుమ శోభిత శ్రీ పద్మావతి కోమల రూపిణి శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి చంద్రకళాధరి శ్రీ పద్మావతి చంద్రకాంతిమయ చంద్ర సహోదరి శ్రీ పద్మావతి చందన సేవిత శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి జయ శుభదాయిని శ్రీ పద్మావతి జయ కమలాసిని శ్రీ పద్మావతి జ్ఞాన వికాసిని శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి దీన రక్షిణి శ్రీ పద్మావతి దురిత నివారిణి శ్రీ పద్మావతి దేవగణాశ్రిత శ్రీ పద్మావతి దేవ సుపూజిత శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి ధన వివర్ధిని శ్రీ పద్మావతి ధర్మాధారిణి శ్రీ పద్మావతి కరణీయం ఆపది కిం కరణీయం స్మరణీయం చరణయుగళమంబాయాః తత్స్మరణం కిం కురుతే బ్రహ్మాదీనపి చ కింకరీ కురుతే. ఇప్పుడు జగన్మాతని మనం సర్వభూపాల వాహనం మీద ఉన్న పద్మావతి మాతని చూస్తున్నాం. నిజానికి భాషాదోషాల వల్ల పద్మావతి అమ్మవారు అని ఒక వైరి సమాసం చేస్తున్నారు, కానీ పద్మావతి మాతనాలి. అది సంస్కృతం పద్మావతి, మాత సంస్కృతం కనుక పద్మావతి మాతనాలి. ఆ జగన్మాత దర్శనం ఇప్పుడు మనం చేసుకుంటున్నాం. అమ్మవారి వాహనానికి ముందు పెడుతున్న అశేష భక్తజనాన్ని చూస్తున్నాం. ఈ భక్తులంతా రకరకాల వేషాలతో, గానాలతో, హల్లీసలాస్యం అంటే కోలాటాలతో, కొమ్ము బోరాలు ఊదుతూ, ఆనందోత్సవాలతో ఎందుకు అమ్మవారి ముందు ఊరేగుతున్నారో ఈ శ్లోకంలో మనకి మహానుభావుడు జగద్గురుడు చెప్పాడు. ఆపది కింకరణీయం, ఒక ఆయనకి ఆపద వచ్చింది జీవితంలో. ఎప్పుడో ఒకప్పుడు భూమి మీద పుట్టిన వాడికి ఆపద రాకుండా ఉంటుందా? వస్తుంది ఎప్పుడో ఒకప్పుడు. ఈ ఆపద వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆపది అంటే ఆపద ఎందు కింకరణీయం, ఏమి చేయవలను? వెంటనే సమాధానంగా స్మరణీయం చరణయుగళ మంబాయాహ. ఇదిగో ఊరేగుతూ వస్తున్న జగన్మాతని, పద్మావతి మాతని ఆవిడ ఏ వాహనం మీద వచ్చినా మనం చూడవలసిందే, ఆ తల్లి పాదాలని స్మరించవలసిందే. పద్మావతి మాతని భక్తితో స్మరించు, అమ్మని స్మరించు.
అమ్మని స్మరించంటో మాకు ఆపదొస్తే ఇప్పుడు స్మరిస్తే ఏమిటి లాభమని మళ్ళీ మూడో పాదంలో ప్రశ్న. తత్స్మరణం కింకురుతే, అమ్మని స్మరిస్తే ఏమొస్తుంది? బ్రహ్మాదీన పిచ కింకరీ గురితే, బ్రహ్మ వంటి వాళ్ళు కూడా నీకు కింకరులు అవుతారు, సేవకులు అవుతారు. కింకరుడు అంటే కింకరోమి, ఇలా రెండు చేతులు కట్టుకుని నన్నేం చేయమంటావు నాయన అని ప్రశ్నించేవాడిని కింకరుడు అంటారు. మాకు కష్టం వచ్చింది, కష్టం వస్తే ఏం చేయాలంటే అమ్మ పాదాలను స్మరించంటావు, అమ్మ పాదాలు స్మరిస్తే ఏమొస్తుందంటే బ్రహ్మాదులు కూడా కింకరులు అవుతారు అంటావు. కింకరులు అయితే మాకేం లాభం అంటే ఇక్కడే ఉంది అసలు రహస్యం. అమ్మవారు లక్ష్మీదేవి ఎటువంటిది? ఈ పద్మావతి మాత ఆవిడ మన నుదుట ఆమెను స్మరించగానే, ఆమె పాదం స్మరించగానే తన కాలు పెడుతుంది. అమ్మ తన కాలు మన నుదుటి మీద పెట్టగానే అప్పటి వరకు బ్రహ్మ రాసిన రాతంతా జరిగిపోతుంది. చీపురు కట్టతో రోడ్డు దుడిచినట్టుగా, వీధి దుడిచినట్టుగా అమ్మవారు బ్రహ్మ రాసిన పాత రాతంతా తొలగిస్తుంది. బ్రహ్మదేవుడు మనం భూమి మీద పడినప్పటి నుంచి శరీరం విడిచిపెట్టేదాకా ఎప్పుడు ఎక్కడ ఏం పని చెయ్యాలో, మన బతుకు ఎలా ఉంటుందో అంతా రాస్తాడు. దానికి లలాట లిఖితారేఖ అని పేరు. దానిని ఎవరూ మార్చలేరు, హరి బ్రహ్మ కూడా మార్చలేడు. అదే ఇప్పుడు మనం అమ్మవారిని తలుచుకుంటే, ఈ బ్రహ్మోత్సవాలలో జగన్మాత దర్శనం చేసుకుంటే, ఈ సర్వభూపాల వాహనం మీద వస్తున్న అమ్మని జయ జగన్మాత పద్మావతి మాత అని స్మరిస్తే వెంటనే తల్లి కరుణిస్తుంది, తన ఎడమకాలితో మన నుదుటి మీద అలా రాస్తుంది. రాయిగానే అప్పటి వరకు ఉన్న బ్రహ్మరాతంతా తొలగిపోతుంది, కొత్త రాత రాయమని బ్రహ్మని మనం ఆజ్ఞాపించవచ్చు. ఎప్పుడు బ్రహ్మ మనకి సేవకుడు గనక, అమ్మ బ్రహ్మని పట్టుకొచ్చి మనకి సేవకుడిని చేసి, నాయన ఇదిగో ఈ నీవు నా భక్తుడివి, నా పాదాలు స్మరించావు కాబట్టి బ్రహ్మను నీకు సేవకుడిగా ఇస్తున్నాను అంటుంది. బ్రహ్మ మనకు సేవకుడు అయ్యాడు గనక, నాయన బ్రహ్మ మాకున్న పాత రాతంతా తొలగించు, కష్టాలన్నీ తొలగించి మా జీవితం బాగా ఉండేలా అపూర్వమైన రాత రాయి అని బ్రహ్మచేత మనం ఆజ్ఞాపించి మరీ రాయించుకోవచ్చు. అలా బ్రహ్మని మనకి సేవకుడిగా చేసే అపూర్వమైన శక్తి కలిగినది ఈ జగన్మాత పద్మావతి మాత. ఈ పద్మావతి మాత అనుగ్రహంతో శ్రీమన్నారాయణుని నాభిలో నుంచి పుండరీకం పద్మం పుట్టింది, శతపద్మం పుట్టింది. ఆ శతపద్మం నుంచి పద్మధుడు బ్రహ్మ పుట్టాడు. అందువల్ల బ్రహ్మని కన్న తల్లి జగన్మాతని మనం ఇవాళ మన పూర్వజన్మ సుకృతం వల్ల కళ్ళారా వీక్షిస్తున్నాం. వీళ్ళకు కూడా పూర్వజన్మ యోగమే కనుక కోలాటాలు ఆడుతూ అమ్మవారి యొక్క మంగళ నామములను తమ గళంతో, మంగళగళంతో గానం చేస్తున్నారు. అమ్మ నామాన్ని, ఒక్క నామాన్ని, శ్రీ పద్మావతి మాత నీకు జయం కలుగ్గాక, జగన్మాత నీకు శుభం కలుగ్గాక అని అన్నంత మాత్రం చేతనే మనకి శుభం కలుగుతుంది. అమ్మకి జయ జయధ్వానం చేస్తే అది మనకి జయమవుతుందని శాస్త్రం చెబుతున్నది. ఇవాళ మనం ఎంత అదృష్టవంతులం అంటే, సాక్షాత్తు చోళరాజులు ఈ అమ్మని ఈ సమయంలో బ్రహ్మోత్సవాలలో తమ భుజాల మీద పెట్టుకుని మోశారు. ఇంకా ఒకళ్ళిద్దరేంటి, ఇంద్రాది దేవతలంతా మోశారు. ఒకప్పుడు దశరథుడు ఈ కొండ దగ్గరకు వచ్చాడు. నేను చెబుతున్నది సాక్షాత్తు తరిగొండ వేంగమాంబ రాసిన పరమ పవిత్రమైన వెంకటాచల మహాత్మ్యంలో కాదా. సాక్షాత్తు దశరథుడు అంతటి వాడు త్రేతాయుగంలో ఈ వెంకటాద్రికి వచ్చాడు. వచ్చి స్వామి దర్శనం చేసుకున్నాడు. అమ్మని సర్వభూపాల వాహన సమయంలో తారు కూడా భుజం మీద పెట్టుకుని మోశాడు. దశరథుడు అమ్మని మోశాడు కాబట్టే ఆయనకి రాముడు అంతటి వాడు కొడుకుగా పుట్టాడన్నారు. ఆనాడు ఈ పద్మావతి మాత మరొక రూపంలో, లక్ష్మీ రూపంలో ఉన్నది. అంటే అమ్మవారు యుగయుగాలుగా ఈ కొండ మీదే ఉంటున్నదిగా, ఇవాళ మనకి కలియుగంలో పద్మావతి మాతగా వచ్చింది. ఇలా ఎంతో మంది చేత మోయబడిన జగన్మాతను మనం చూస్తున్నాం. ఎంత రాజసము చూపే నీకే దూట, ఎంత రాజసము చూపే నీకే దూట, చింతల నీమమ్ము చిమ్మిరే తురా, ఎంత రాజసము చింతలనే మమ్మును చిమ్మిరే తురా, ఎంత రాజసము చూపే నీకే దూటా.
కొండలెక్కి నీకు చను కొండలు చూపి మరో కొండపై ఉండిన నీకు కోమలి రెండు చేతులు జాచి కూరిని రెండు చేతులు చాచి కూరిమి నందు కొనరాదా వక్షస్థలం భర్తృగృహం మురారే కారుణ్యతః కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదయారవిందం. అమ్మవారి పేరు పద్మావతి. అమ్మ పుట్టింది తామర పువ్వులు. ఇక అమ్మవారు నివసించేది తామర పువ్వులు. ఆమె పేరు పద్మావతి. అక్కడ ఇక్కడ ఉండడం ఎందుకు, నా హృదయ పద్మంలో ఉండు అని మహానుభావులు వేరే స్థానంలో కాకుండా హృదయ పద్మంలో అమ్మని నిరంతరం ప్రతిష్ఠించుకుని పూజించారు.
ఆ హృదయ పద్మంలో అమ్మవారు ఉండడం వల్లే ఈ భక్తురాళ్ళంతా తాము కూడా తమ తాము పద్మావతీ మాత పరిచారిక గణంగా భక్తశ్రేణిగా భావించి ఇక్కడ వివిధ భంగిమలలో నృత్యం చేస్తున్నారు. శిరస్సున మహిషమునకు సంబంధించిన కొమ్ములు అమర్చుకొని చేసే ఈ అపూర్వమైన నృత్యం చాలా అద్భుతమైనది. ఈ గిరి నృత్యం చూసినటువంటి వాళ్ళకి తెలియకుండానే సంగీత పరిజ్ఞానం వస్తుంది అని పెద్దలు చెప్పేవారు. ఈరోజు అమ్మ సర్వభూపాల వాహనం మీద రావడం వెనక అతను ఒక అపూర్వమైన పురాణ గాథ ఉన్నది. ఒకనొకప్పుడు దశరథ మహారాజు అయోధ్యానగరాన్ని పరిపాలిస్తున్నప్పుడు కొద్ది రోజుల్లో భూమిని శనిదోషం పట్టుకుంటోంది. దానివల్ల భూమి అంతా క్షామంతో నిండిపోతుంది, ప్రజలందరికీ దారిద్ర్యం వస్తుంది అని వశిష్ఠుడు దశరథుడికి చెప్పాడు. ఇది పద్మపురాణంలో ఉన్న ఒక అపూర్వ గాథ. దాంతో దశరథుడికి ఆగ్రహం కలిగింది. శనిదోషం వల్ల భూలోకవాసులంతా నానాయాతన పడిపోతున్నారు, ఈ శని అంతం చూస్తానని రాత్రికి రాత్రి వశిష్ఠుడిచ్చిన దివ్యరథం ఎక్కి కోదండం పుచ్చుకొని గొప్ప బాణం ఎక్కుపెట్టాడు. ఈ బాణం దశరథుడు వశిష్ఠుడి ద్వారా పొందాడు. ఈ బాణం వేసి ఉంటే శనేశ్వరుడు పని అయిపోయేది. అప్పుడు శని ఆశ్చర్యపోయి, గురుభక్తితో దశరథ నువ్వు నా మీదకే దండయాత్రకు వచ్చావు, నీ భక్తికి మెచ్చుకున్నాను, నేను బలమైన గ్రహాన్ని సూర్యపుత్రుణ్ణి, నువ్వు నన్ను నాశనం చేయకూడదు, చెయ్యాలనుకున్నది మంచిది కాదు, లోకక్షేమం కాదు, నీవు స్వయంగా శనిగ్రహం మీదకే దండయాత్రకు వచ్చావు, నీ గురుభక్తి వల్ల నీ మీద నాకు వాత్సల్యం కలిగింది, ఏం వరం కావాలో కోరుకో అంటే దశరథుడు వినయంగా శనైశ్వరుడికి నమస్కరించి, ప్రభు నాకు నువ్వు వరాలు ఇస్తున్నావు కాబట్టి నేను ఎలాగో ధన్యుండయ్యాను, నా రాజ్యాన్ని నా ప్రజల్ని చల్లగా చూడు, ఎప్పుడు శనిదోషం వల్ల మాకు ఏ రకమైన లోపము మా రాజ్యానికి రాకూడదు, క్షామం రాకూడదు, కరువు కాటకాలు రాకూడదు, ప్రజలంతా సుఖంగా ఉండాలి అనగానే శని తథాస్తు అని ఒక స్తోత్రాన్ని దశరథుడి చేత విరచింప చేసుకుని దశరథ కృత ఈ శని స్తోత్రం పఠించిన వాళ్ళకి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దోషాలు ఉండవు అని వరమిచ్చాడు. అప్పుడు దశరథుడు, నేనంటే గురుభక్తితోటి నీ అనుగ్రహంతో ఏకంగా శనైశ్చర గ్రహం మీదకే దండయాత్రకి రాగలిగా, కానీ కలియుగంలో రాబోయే కాలంలో ఉన్న మానవులు బలహీనులు, వాళ్ళు శని మీదకి దండయాత్రకి రాలేరు, శనిదోషాల నుంచి బయటపడలేరు, ఏలినాటి శని పట్టుకుందంటే ఇంట్లో ఉన్న రాళ్ళు కూడా కరిగిపోతాయని, కటిక దారిద్ర్యం అనుభవిస్తారని, మహాబాధలు పడతారని పెద్దలు చెబుతున్నారు. కలియుగ మానవులకి ఈ శనిదోషం ఎలా తొలగిపోతుందో దానికి తగిన మార్గం సూచించు అని దశరథుడు శనిని ప్రార్థించాడు. అప్పుడు శనైశ్వరుడు, కలియుగ మానవులకు ఒక సులభోపాయం చెబుతున్నాను, అమ్మవారు జగన్మాత మహాలక్ష్మి పద్మావతి మాతగా భూలోకానికి దిగొస్తుంది, శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వరుడిగా దిగొస్తాడు, వెంకటాద్రి మీద వాళ్ళు కొలువై ఉంటారు, అమ్మవారి బ్రహ్మోత్సవాలలో సర్వభూపాల వాహనం మీద సమస్త మహారాజులు అమ్మవారిని ఒకరోజు మోస్తారు ఉదయం పూట. అమ్మను ఒక పల్లకీలో, ముత్యాల పల్లకీలో, బంగారంతో తయారు చేయబడిన పల్లకీలో, నవరత్న ఖచ్చితమైన పల్లకీలో ఒకనొక రోజున మొత్తం మహారాజులంతా అమ్మని మోస్తారు. దానికి సర్వభూపాల వాహనం అని పేరు. సర్వభూపాల వాహనం మీద అమ్మ ఊరేగుతున్నప్పుడు భక్తితో వీక్షించిన వారికి, దర్శించిన వారికి, ఆ సమయంలో జయజయధ్వానాలు చేసిన వారికి, ఆ సమయంలో సేవకి సాయం చేసిన వాళ్ళకి ఏలినాటి శనిదోషం ఇక మీద ఉండదు, నేను వాళ్ళని అనుగ్రహిస్తానని స్వయంగా శని వరమిచ్చాడు. అందుకని ఈ సర్వభూపాల వాహనం అమ్మవారికి, అమ్మవారి వాహనంగా ఉన్నప్పుడు, సర్వభూపాల వాహనం మీద జగన్మాత ఊరేగుతున్నప్పుడు మనం దర్శనం చేసుకుంటే శనైశ్వరుడి యొక్క దోషాల నుంచి విముక్తి పొందుతాం. ఇది స్వయంగా శనిగారు ఇచ్చినటువంటి వరం. అందుకే అమ్మవారికి వాళ్ళ నుదుట ఆ ఇంద్రనీలం కూడా పెడతారు. ఇంద్రనీలమణి కాంతితో అమ్మ లలాటం శోభిస్తూ ఉంటుంది, నుదురు శోభిస్తూ ఉంటుంది. ఆ నుదురుని చూచిన, ఈ సర్వభూపాల వాహనం మీద వస్తున్న అమ్మని భక్తితో దర్శనం చేసుకున్న, అమ్మవారి సేవకి యథాశక్తి సాయం చేసిన ఆనాడు దశరథుడికి శని వరమిచ్చాడు గనక మన జోలికి రాడు. దాంతో ఈరోజు నుంచి మనకి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని దోషాలు వంటి దోషాలు కూడా తొలగిపోతాయి. ఈ ఊరేగింపులో స్వచ్ఛంద సేవకులుగా పాల్గొనేటటువంటి వాళ్ళు మహాయోగ జాతకులు అవుతారు. ఇదిగో మహానుభావులైనటువంటి అమ్మవారి యొక్క పరిచారికా గణం, వారితో పాటు జియ్యర స్వాములు, వీరంతా కూడా ఇప్పుడు మనకి దర్శనమిస్తున్నారు. వీళ్ళంతా ఆనాటి కౌండిన్య, త్రి మరీచి, దక్ష, అగస్త్య, కపిల, అక్షపాద, ఆంగిర, శాండిల్యక్రతు, కణ్వకొత్స, భృగు, విశ్వామిత్రాది మహర్షులతో సమానులు. కలియుగంలో ఈ స్వాముల యొక్క దర్శనం కూడా బ్రహ్మర్షుల యొక్క దర్శనంతో సమానం. అమ్మవారి ఛత్ర శోభితమైనటువంటి ఈ
పల్లకీని మనం చూస్తున్నాం. ఈ వాహనం సర్వభూపాల వాహనం. అటు ఇటు రెండు ఛత్రాలు ఉంటాయి, రెండు గొడుగులు. ఈ రెండు గొడుగులు, ఒకటి ఆకాశం, ఒకటి పాతాళం. దీని గురించి కూడా తరిగొండ వేంగమాంబ ఒకటి చెప్పింది. సర్వభూపాల వాహనం మీద అసలు అమ్మవారు ఈ బ్రహ్మోత్సవాలలో వాహనాలలో ఊరేగుతున్నప్పుడు ఆకాశం ఒక గొడుగుగా, పాతాళం మరొక గొడుగుగా అమ్మాయి వెంట ఉంటాయని, రెండు గొడుగులు పడతాయని చెప్పబడి ఉన్నది వెంకటాచల మహాత్మ్యంలో. భక్తులైనటువంటి వాగ్గేయకారులంతా తమ ఆరాధ్య దైవాలకు
సుమధురమైన సంగీత సాహిత్యాలతో రాగ రసరాగ భరితంగా లలితలాగ రంజితంగా ఆ పుష్పాలను సమర్పించారు. మనమైతే ఒక పుష్పాన్ని పెడతానికి బాధపడతాం, కానీ భగవంతుడు ఏం మెచ్చుతాడు? ఆ శ్రీ పద్మావతి అమ్మవారు ఏం కోరుకుంటుంది? మంచి మనస్సుతో హృదయం అనే పుష్పం ఇస్తే చాలు, ఇది నాకు చాలని కోరుకుంటుంది ఆ తల్లి. అది చూడండి, ఆ కొమ్ము దొరలు మరి గిరిజన ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, నిజమైనటువంటి భక్తులు వాళ్లే. అక్కడైనా ఇక్కడైనా మరెక్కడైనా నిజమైన భక్తులు ఆర్తి ఆర్ద్రత నిండి పండిన హృదయంతో వాళ్ళు చేస్తున్నటువంటి ఆ నృత్యాలు అమ్మవారికి ఎంతో సంతృష్టినిస్తూ ఉంటాయి. అందుకనే ఆ సంప్రదాయానికి అనుగుణంగా ఈ కళాకారులంతా అదిగో సర్వభూపాల వాహనంపై వేంచేసినటువంటి ఆ జగన్మాత అష్టలక్ష్మీ స్వరూపంతో విరాజిల్లుతున్నటువంటి ఆ శ్రీమాతకు, ఆవిడ కారుణ్య కల్లోరిన అమ్మకు, ఆ కరుణాంతరంగైనటువంటి అలమేలు మంగకు అదిగో కర్పూర నీరాజనాలు అర్పిస్తూ ఉన్నారు. సౌభాగ్యలక్ష్మి రావమ్మ. అమ్మవారు కాళీమర్దనం చేస్తూ భక్తుల్ని సంరక్షించడానికి నేను ఎల్లప్పుడూ కూడా మీకు అండగా కొన్నంత అండగా నేనుండా అని చెప్పి నిండు మనస్సుతో నా దరికి చేరమని చెప్పి అమ్మవారు ఈ సర్వరూపాల వాహనం ద్వారా మనకి సుస్పష్టం చేస్తా ఉంది. అందుకని ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చినటువంటి కళాకారులంతా ఆ నృత్యం చేస్తున్నారు. ముఖ్యంగా మరి ఆ యువతులు చూడండి ఎంత చక్కగా మహిళలు నృత్యం చేస్తూ ఉన్నారు. గోప ప్రదక్షిణము నీకిస్తినమ్మా, గోవిందు సన్నిధి నాకీయవమ్మా. ఒంటి ప్రదక్షిణము నీకిస్తినమ్మా, వైకుంఠ సన్నిధి నాకీయవమ్మా. అమ్మవారికి ఎన్ని పుష్పాల మాలలు అలంకరించినా దాదాపుగా ఇవాళ ఈ సర్వభూపాల వాహనం మీద అమ్మవారు కొలువై ఉంటే, కాళీమర్దన రూపంలో అమ్మ మొత్తం సర్వాభరణాల శోభితురాలై ఉంటే, ఆ పుష్పాల్లోనూ ఈ ఆభరణాల్లోనూ మేలైనది ఏంటంటే తులసిమాలే. అమ్మకు ఆన ఆయుగమైన ఈ యుగమైన తులసిమాలంటే చాలా ఇష్టం, తులసి దళాల అర్చనంటే చాలా ఇష్టం. అందుకనే ఆ మహిళలంతా నృత్యం చేస్తే ఏమని కోరుకుంటున్నారంటే, అమ్మవారు అష్టలక్ష్మీమూర్తులంతా పద్మావతి రూపంలోనే దర్శనమిస్తున్న భావంతో అమ్మ వాహనం ముందు కన్ను పండుగ నృత్యాలు చేస్తూ ఉన్నారు. వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, రత్నాలు, పచ్చలు, ఆహా ఏమి నీ రూపం సకల భువన దీపం. అమ్మా నీ రూపం సకల భువన దీపం తల్లి. అది దాదాపుగా కనకాంబరాలు, ఎన్ని రకాల కనకాంబరాలు ఉన్నాయో అన్ని రకాల కనకాంబరాలతో అమ్మవారిని అలంకరించారు. మందారం ఎంత ఇష్టమో కనకాంబరాలు కూడా అమ్మవారికి ఇష్టం. సన్నజాజులు, విరజాజులు, మల్లెలు, సంపెంగులు, పగడాలు ఇవన్నీ కూడా ఈ మాలలు అమ్మవారికి అలా అలంకరిస్తే అమ్మవారిని అలా మనం చూస్తూ ఉంటే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఆ పుష్ప సుగంధ ఆధ్యాత్మిక సుగంధ పరిమళం మన నేత్రాల ద్వారా మన ఒంటికి మన శరీరానికి అలాగా తడిస్తే, ఆ తడిసి ఆధ్యాత్మిక జడివానలో మనం ముద్దైతే ఇక చాలు ఈ జన్మకని మనం కోరుకుంటూ ఉంటాం. అదిగో అమ్మవారు ఇవాళ మనకి కాళీయమర్దన రూపంలో మనకి దివ్యమైన భవ్యమైనటువంటి దర్శనమిస్తూ ఉంది. అహంకారం ఎవరి దగ్గర ఉంటే ఆ అహంకారం అణచడమే కాళీయమర్దన అలంకారంలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఆనాడు ద్వాపర యుగంలో చేసినా, ఇప్పుడు ఈ కలియుగలను చేసినా, మరి యుగలను చేసినా కూడా అమ్మ ఆధ్యాత్మిక ఔన్నత్యం ఒక్కటే, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఎవరైతే శిరస్సు వంచి పరిపూర్ణ హృదయంతో అమ్మ పాదాలను గనక ఆశ్రయిస్తే కొన్నంత అభయాన్ని ఇస్తుంది. అందుకనే అమ్మవారిని మనం అలాగా సేవిస్తూ ఉంటాం. అదిగో ఆ కళాకారులు ఓ పక్క వేణునాదాన్ని వినిపిస్తున్నాయి, ఎందుకంటే అక్కడ కాళీమర్దంలో కృష్ణుడు కాబట్టి అమ్మవారు అలా మనకి దర్శనమిస్తుంటే చక్కగా వాళ్ళు వేణుగాన సమ్మోహనం చేస్తూ ఉన్నారు, అమ్మవారిని స్తుతిస్తూ ఉన్నారు. మూడో ప్రదక్షిణము నీకిస్తినమ్మా, ముత్తైదు తనమ్ము నాకీయవమ్మా. నాలుగో ప్రదక్షిణము నీకిస్తినమ్మా, నవధాన్య రాసులను నాకీయవమ్మా. తిరునామాలు ధరించినటువంటి ఆ పెద్ద జయంగారు, చిన జయంగారు, పైన వైఖానస సంప్రదాయం తిరుమలలో
కింద పాంచరాత్ర ఆగమ విధి విధానం. ఈ రెండు సంప్రదాయాలు జోడిగుర్రాలుగా సాగుతూ ఉంటే తిరుచానూరులో ఇవాళ మనం అమ్మవారి పుష్పాలంకృత శోభితరాలైనటువంటి ఆ పద్మావతి ఆండాళ్ళు తల్లిని ఆ అలవేలు మంగని మనం సర్వభూపాల వాహనంలో సేవించుకుంటూ ఉన్నాం. వెలకట్టలేని ఆభరణాలు, అందుకనే అమ్మవారు రత్నాలరా శివమ్మ, అమ్మవారే రత్నాల రాశివి. అందుకని శ్రీమద్ జగన్మోహిని, అమ్మవారే సాక్షాత్ జగ చూడ ఆ నారీ శిరోమణ నృత్యం చేస్తున్న ఎనిమిదో ప్రదక్షిణము నీకిస్తినమ్మా, ఎమునిచే బాధలు తప్పించవమ్మా. నవగ్రహాది దోషాలను పోగొట్టుకోనాలంటే ఇదిగో కార్తీక మాసంలో సర్వభూపాల వాహనాన్ని సేవిస్తే చాలు. అలాగే యముడి బాధ తప్పించుకో, యమ పాశానికి దూరంగా ఉండాలంటే అదిగో యముని బాధలు తప్పించే తల్లి అమ్మవారి శ్రీ పద్మావతి మాత. తొమ్మిదో ప్రదక్షిణము నీకిస్తినమ్మా, తోడుగా కన్నెలకు తోడియవమ్మా. అది వాళ్ళలాగా చక్కని నృత్యం చేస్తుంది. పదో ప్రదక్షిణము నీకిస్తేనమ్మా, పద్మాక్షి నీ సేవ నాకీయవమని చక్కగా వాళ్ళు ఆ మహిళలు ఆ సువాసినుడు కోలాటమాడుతూ ఉంటే రామ తులసి లక్ష్మి తులసి నిత్యం మా ఇంట వెలుగై విలసిల్లవమ్మా ఓ పద్మావతి అని చెప్పి అమ్మవారిని అలాగ చేస్తున్న పద్మావతి అమ్మవారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి, శిరుల తల్లి, ఐశ్వర్య ప్రదాయిని, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి కూడా. శ్రీనివాస ప్రభువుకు గరుడాళ్వారు ప్రధాన వాహనమైతే జగన్మాత వైపు అమ్మవారికి మనం గత రాత్రి చూసాం గజవాహనం మీద అద్భుతమైనటువంటి ఆ అమ్మవారు మనకి దర్శనం అనుగ్రహిస్తే ఈవేళ ఆరవ రోజు మనకి సర్వోపాల వాహనంపై అమ్మవారు మనకి విశ్వభక్తిని విశ్వజనీన భావన వెదజల్లుతూ అమ్మవారు మనకి దర్శనమిస్తున్నారు. మరి శక్తి జ్ఞానలక్ష్మి, జ్ఞానం లేని సంపదను బూడిదలో పోసిన పన్నీరే అంటారు. జ్ఞానాన్ని ఐశ్వర్యాన్ని సకల సంపదలను కూడా శ్రీ పద్మావతి దేవి అలవేలుమంగ తాయారా మనకు అనుగ్రహిస్తుంది. విద్యాలక్ష్మి, జ్ఞానలక్ష్మి, మోక్షలక్ష్మి కూడా ఈ మహాతల్లి. శిరుల తల్లి అయిన శ్రీ మహాలక్ష్మి స్వరూపిణి గిరులలే కాకుండా గిరులలోనే కాకుండా భక్తజన హృదయ మందిరాల్లో నివసించడం అందరి అదృష్టం, భాగ్య విశేషం. ఇన్ని విధాల వైశిష్ట్యాన్ని సంతరించుకునేటువంటి ఆ బంగారు తల్లిని మనం అదిగో మనం సేవిస్తూ ఉన్నాం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆచార్య శ్రేష్ఠులు వైష్ణవ శిరోమణులంతా కూడా అలా ఏం చేస్తూ ఉంటే అమ్మవారి ముందు అలా సాగుతూ ఉంటే మనం దర్శనం చేసుకుంటూ ఉన్నాం. Oh, no.
పటపతి తెప్పల తేలగ తరుణికి నేటికి తాపమును తిరు వెంకటపతి తెప్పల తేలగ తరుణికి నేటికి తాపమును దొరకొని దైవము తుమాటలాడగ పరికెలు పెట్టగ పాడవునా దొరకొని దైవము తుమాటలాడగ పరికెలు పెట్టగ పాడవునా పరికెలు పెట్టగ పాడవునా కుటిలాలేటికి కోమలి ఎడనేడిటువలి చేయగ ఇంబౌనా కుటిలాలేటికి కోమలి ఎడనేడిటువలి చేయగ నారాయణస్య హృదయే భవతి యదాస్తే నారాయణోపి తన హృత్కములే యదాస్తే ఏడుకొండల స్వామి హృదయమే పద్మ సరోవరం. ఈ సరోవరంలో నిండుగా కొలువై ఉన్న అర్ధాంగ లక్ష్మియే శ్రీ అలమేలు మంగ. సర్వలోకాలను ఏరే ఆ పద్మావతి మనస్సు కరుణామృత సరస్సు. భక్తులు చెయ్యెత్తి అమ్మా నీవే నా మాకు దిక్కమ్మా అంటే లేదు కాదు అనకుండా అందరి కోరికలు తీర్చే అభీష్ట వరదాయిని మన అలమేలుమంగ. అదిగో ఆ బాలికలు చూడండి ఎంత లయబద్ధంగా తమకు తోచిన రీతిలో అమ్మ ముందు రెండు చేతులెత్తి ఆ కాళ్ళతో చక్కగా నృత్యం చేస్తున్నారు. ఇదొక యోగమయమైనటువంటి జీవితం కూడా. భగవంతుడు 84 లక్షల జీవరాశుల్లో చరితార్థం చేసుకోవడానికి మానవుడికి మాత్రమే అవకాశాడు. బుద్ధి ఏకాగ్ర దృష్టి మంచి మనస్సు కలగలిపి గనక ఏకీకృత భావంతో గనక ఉండినట్లయితే అమ్మ అనుగ్రహం లభిస్తుంది, జీవితం చరితార్థమవుతుంది. ఈ సత్యాన్ని తాడి చెప్పడం కోసమే నీ హృదయం నా పాదాల దగ్గర ఉంచు అని చెప్పి అమ్మవారు చెప్తాము. అందుకని అమ్మవారు కరుణామృతమైన ఆ పద్మ సరోవరం అంటే కరుణామృతమైన సరస్సు. భక్తులు చెయ్యెత్తి అమ్మా నీవే మాకు దిక్కమ్మా అంటే తల్లి కాదు లేదు అనకుండా అందరి కోరికలు తీర్చే అభీష్ట వరదాయిని మన అలమేలుమంగ. ఓ పద్మావతీదేవి, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి వక్షస్థలంలో విరాజులుతూ ఉన్నటువంటి ఓ మహాలక్ష్మి, త్రిలోక జనని, సర్వసంపదలను అనుగ్రహించే ఆ సమయంలో నీవు నవోన్మేషమైన నూతనమైన దివ్యమైన పగడం వల్లే ప్రకాశిస్తూ ఉంటారు. అదిగో జియర్ పెదజేయంగార్ చిన్నజేయంగార్లకి భక్తులు సాష్టాంగదన ప్రణామాలు అర్పిస్తూ ఉంటే ఋషులకు ప్రతిలైనటువంటి వాళ్ళు వారికి ఆశీర్వచనాలు మంగళాశాసనాలు చేశారు. అదిగో అమ్మవారికి ఫలపుష్పాలు నివేదన చేస్తూ ఉన్నారు అర్చక స్వాములు. వారు ఇచ్చిన వారందరూ కూడా తిరిగి ఆ ఫలాలను అమ్మ ప్రసాదంగా అందజేస్తున్నటువంటి దృశ్యాలు మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానళ్ళ తిరు ఛానళ్ళలో ఉన్నట్లుగానే మనం ఇళ్లలో కూర్చొని చూస్తూ ఉండే భాగ్యం మనకు కలిగిస్తుంది. సర్వ సంపదలను అనుగ్రహించేటువంటి సమయంలో నీవు తల్లి నవోన్మేషమైన నూతనమైన దివ్యమైన పొగడం వల్లే ప్రకాశిస్తూ ఉంటావు. అలాగే విద్యను ప్రసాదించే సమయంలో శరదృతువులో నిండు పున్నమనాటి చంద్రబింబం వలె స్వచ్ఛంగా సంపూర్ణంగా నిండుగా కళలన్నిటితో విరాజిల్లుతూ ఉంటావు. ఇక శత్రువర్గాలను జయించే సమయంలో ఆ మన జీయర్ స్వామివారులు అంటున్నారు మాకు సాష్టాంగ దండ ప్రణామం కన్నా కూడా సర్వభూపాల వాహనంపై కొలువున్నటువంటి జగన్మాత శ్రీమన్ మహాలక్ష్మిని సేవించుకోండి చెప్పి వారు చెప్తూ ఉన్నారు. ఇక శత్రువర్గాలను జయించే సమయంలో నిగనిగలాడే నల్లని కాళీమాతవై అత్యంత రౌద్రంగా భాషిస్తుంటావు కదా తల్లి, ఓ జగన్మాత అని భక్తజన సంద్రం శరణు వేడుకుంటున్నారు. శ్రీలక్ష్మీ జయలక్ష్మీ జయలక్ష్మీ సిరులను కురిపించే సిరిలక్ష్మీ కరుణించరావే శ్రీమన్ మహాలక్ష్మీ మము కరుణించరావే
పాలకడలిలో ప్రభవించినావు, పాలకడలిలో ప్రభవించినావు, మురిపాల మాధవుని వరించినావు. శ్రీపతి హృదయాన కొలువైతివమ్మా, నా పది పాదాలను నిలుపవమ్మా, అన్ని జగాలకు మూలము నీవే, అన్ని జగాలకు మూలము నీవే, ఆది మహాలక్ష్మివమ్మావో సిరులమ్మావో సురులమ్మా. హంసానందిని, హరికాంబోజి, సింధు భైరవి, యమన్ కళ్యాణి, అలాగే నాటకురంజి, శ్రీరాగం, ఇలాగా దాదాపుగా క్లిష్టమైన జనరంజకమైన రాగాలన్నింటిలో వాగ్గేయకారులు అనేక మంది. తొలి తెలుగు సంకీర్తనాచార్యుడు శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యుడు, అలాగే మహాభక్తులైన తరిగొండ వెంకమాంబ, చిన్ననవిడు, అనేక మంది, పురంధరదాసు, అలాగే సద్గురు త్యాగరాజస్వామి, వీళ్ళంతా కూడా ఎన్నో కీర్తనలు రచించి వాళ్ళు ధన్యులైనారు. అనాది జీవుడు అన్ని యుగన్నవి వినోదమిందలి విరతేవ. వెంకటాధిపుడాత్మకు ననిచి తల్లిక
కులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయ. సర్వభూపాల వాహనానికి సర్వభూపాల ఉత్సవము అని కూడా పేరు. తరిగొండ వేంగమాంబ సర్వభూపాలోత్సవం గురించి అపూర్వ రీతిలో వివరించింది. దీని గురించి బ్రహ్మాండాది పురాణాలలో కూడా వేదవ్యాసుల వారు చాలా స్పష్టంగా అర్థమయ్యే రీతిలో వివరించారు. ఒకనొకప్పటి మాట, మహారాజులు యుధాజిత్తు, సుదర్శనుడు, శత్రుజిత్తు మొదలైనటువంటి వాళ్ళంతా ఇక్ష్వాకు వంశస్థులు. వీళ్ళు కలియుగ ఆరంభకాలంలో ఈ వెంకటాద్రికి వేయించేశారు. శ్రీవారేమో కొండ మీద ఉన్నారు, అమ్మవారు మంగాపురంలో తిరుచానూరులో వేయించేశారు. ఇటు అయ్యవారికి అమ్మవారికి వరుసగా బ్రహ్మోత్సవాలు జరిగేదాకా పూర్తిగా ఇక్ష్వాకు వంశస్థులైన మహారాజులంతా ఇక్కడే ఉన్నారు. ఆ సమయంలోనే పాండవ వంశస్థుడు జనమేజయుడి యొక్క మనవడు శంఖండు అనే మహారాజు కూడా వచ్చాడు. ఒకవైపు చంద్రవంశం, మరొక వైపు సూర్యవంశం. వీరంతా అమ్మవారి బ్రహ్మోత్సవాలకు వెంచేసి అమ్మ దర్శనం చేసుకున్నారు. అమ్మ ఆ రోజుల్లో వాళ్ళకి ప్రత్యక్షంగా కూడా తన రూపంతో దర్శనమిచ్చేది. అమ్మవారు ఒక అద్భుతమైన వాహనం మీద కూర్చుంది. ఆవిడ పాదాలు ఓ పీఠం మీద పెట్టుకుంది. ఆవిడ పది గోళ్ళు కూడా కాలిగోళ్ళు, ఒక్కొక్క గోరు ఒక్కొక్క సూర్యుడిలో వెలిగిపోతున్నాయి. అమ్మవారి కాలి గోళ్ల నుంచి వచ్చే కాంతి సూర్యకాంతిని కూడా కప్పేసింది. అంటే అమ్మ కాంతి, కాలిగోరు కాంతి ఎంత గొప్పదో ఆలోచించండి. అమ్మ చిటికెన వేలి, అది కూడా కాలి చిటికెన వేలి గోరు నుంచి వచ్చే కాంతి కోటి సూర్యుల కాంతి వలె వెలిగిపోతున్నది. ఇంతలో యుధాజిత్తు, శత్రుజిత్తు, సుదర్శనుడు, శంఖనుడు ఈ మహారాజులు వచ్చారు. అమ్మ దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు. ఈ రాజులకు నెత్తి మీద ఏమున్నది? కిరీటం ఉన్నది. ఈ కిరీటం బంగారంతో తయారు చేయబడిన కిరీటం. ఈ కిరీటాలకి నవరత్నాలు ఉన్నాయి. నవరత్నములు తాపడం చేయబడిన కిరీటములతో సహితంగా అమ్మ పాదాల మీద వాళ్ళు తలలు పెట్టి నమస్కరించారు. చిత్రం తెలిసిన నవరత్నాలతో కూడిన ఈ కిరీటం నిజానికి ధగధగలాడిపోతున్నది. కానీ అమ్మ కాలిగోళ్ల కాంతి ముందు ఈ కిరీటం వెలవెలబోయి ఏదో సత్తు కిరీటం ధరించినట్టు అనిపించిందట. పనికిమాలిన కిరీటాలు అయిపోయాయట. ఎంతో విలువైన అనర్ఘముడులతో రత్నములతో తాపడం చేయబడిన కిరీట కాంతులు కూడా అమ్మ కాలి గోళ్ల కాంతుల ముందు వెలవెలబోయాయంటే అమ్మ కాలి గోళ్ళు ఎంత కాంతితో వెలిగిపోతున్నాయో ఆలోచించండి. అప్పుడు రాజులు అన్నారు, మేం మహారాజులమేమిటి, నీ అనుగ్రహం వల్ల ఈ భూమండలాన్ని పరిపాలిస్తున్నాం. ఈ భూమి నీ రూపం, నువ్వే భూదేవివి, వసుంధరవి నువ్వు. ఈ అష్టలక్ష్ములు సంపదలు నీవు, సంతాన లక్ష్మివి నీవు, శౌర్య లక్ష్మివి నీవు, రాజ్యలక్ష్మివి నీవు. మా అహంకారాలు విడిచిపెట్టి నీకు మేము సేవ చేస్తాం, నిన్ను మోస్తాం అని వాళ్ళంతా అమ్మవారు కూర్చున్న ఆసనాన్ని ఓ పెద్ద పల్లకీలో పెట్టారు. ఆ పల్లకీ బంగారపు పల్లకీ. ఆ పల్లకీలో అమ్మని ఆసన సమేతంగా కూర్చోబెట్టారు. కూర్చోబెట్టడం ఏమిటి, వాళ్ళు అమ్మని ఎత్తి ఆసనంలో నుంచి ఈ పల్లకీలో కూర్చోబెడదామని ప్రయత్నిస్తే అస్సలు అమ్మవారు కూర్చున్న ఆసనం కదలలేదు. అమ్మని ఆదిశేషుడే మొయ్యలేడు, సకల లోకాల వాళ్ళు కలిసినా మొయ్యలేరు. అప్పుడు వాళ్ళంతా, రాజులంతా అమ్మ పాదాల మీద పడి, అమ్మ నిన్నేమో పల్లకీలో పెట్టి ఊరేగిద్దాం అనుకున్నాం, మహారాజులు మోద్దాం అనుకున్నాం, కానీ నువ్వు కూర్చున్న ఆసనంతో సైతంగా నిన్ను పైకి లేపలేకపోతున్నాం, నీ బరువుని మేము తట్టుకోలేకపోతున్నాం, రక్షించు తల్లు అంటే వెంటనే అమ్మవారు చాలా సులభం అయిపోయిందిట. అంటే అమ్మ తనయంత తాను తేలిక అయి నన్ను మొయ్యండి అన్నది. అంతమంది మహారాజులు అమ్మని ప్రార్థించి అమ్మ అనుగ్రహంతో అప్పుడు ఆవిడ తేలికయ్యాక ఆవిడ ఒక ముత్యాల పల్లకీలో కూర్చోబెట్టి వరుసగా ఈ రాజులంతా వెనక ముందు ఆ పల్లకీ కొమ్ములు భుజాల మీద పెట్టుకుని పురవీధులలో ఊరేగారు. ఇది మనకి మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ కూడా చెబుతున్నటువంటి సత్యం. మహారాజులు కూడా మొయ్యలేని అమ్మని ఇవాళ మనం ఈ వాహనం మీద కూర్చోబెట్టి, సర్వభూపాల వాహనంలో కూర్చోబెట్టి మోస్తున్నాము అంటే అమ్మ అనుగ్రహమే. అమ్మ తనయంత తాను తేలికైతే తప్ప అమ్మని ఎవరు మోయగలరు? మోసేది అమ్మ, మోయించుకునేది అమ్మ, కూర్చున్నదమ్మ, కూర్చోబెట్టేదమ్మ,
ఈ విధంగా సమస్తం తానే అయిపోయింది అమ్మ. సర్వ స్వతంత్రయైన జగన్మాత అంతమంది మహానుభావులైన రాజుల చేత ఆనాడు తనను తాను మోయించుకున్నది. ఆ రాజును మోసారు కాబట్టే వాళ్ళకి ఈ లోకంలో పదవులు వచ్చాయి. శరీరం విడిచిపెట్టాక ముక్తి పదవి కూడా వచ్చింది. ధర్మార్థ కామమోక్షములనే చతుర్విధ ఫలపురుషాలు అందించగలిగే ఏకైక శక్తి స్వరూపిణి జగన్మాత. అందులో శాశ్వత శ్రీకైవల్యం ప్రసాదించేది ఆ తల్లి. అమ్మవారి అనుగ్రహం ఉంటే సామీప్యం, సారూప్యం, సారోక్యం, సాయుధ్యం అని పిలువబడే నాలుగు రకాల ముక్తులు లభిస్తాయి. ఈ నాలుగు ముక్తుల్ని కలిపి మోక్ష పదవి, ముక్తి పదవి అంటారు. అసలు నాకు మోక్షం మీద కూడా కాంక్ష లేదు అనుకునే మహారాజులు అమ్మని మోశారు. మధ్య మధ్యలో ఈ మోస్తున్నప్పుడు అమ్మకి సకల ఉపచారాలు చేశారు. అందుకే దీనికి ఉత్సవం అని కూడా పేరు. రకరకాల నైవేద్యాలు, మాషాన్నం, ముద్గాన్నాలు వంటి అనేక అన్నాలు పెట్టారు. పప్పులతో వండినటువంటి ఆహారాలు పెట్టారు. ఫలాలు ఇచ్చారు. మధ్య మధ్యలో అమ్మ వస్తున్న వాహనం దగ్గర నీళ్లు పోశారు. ఆ తర్వాత మంగళ హారతులు ఇచ్చారు. ఆ రోజున సర్వభూపాల వాహనంలో అమ్మ ఊరేగుతూ ఉంటే సూర్యుడు చంద్రుడే స్వయంగా దిగొచ్చి తమ ఎంత తాము అమ్మ చుట్టూ తిరిగారట. సూర్యుడు చుట్టూ తిరగబట్టి దానికి సూర్యహారతి అని పేరు వచ్చింది. చంద్రుడు అమ్మ చుట్టూ దిష్టి తీసినట్టుగా తిరిగాడు గనక చంద్రహారతి అని పేరు వచ్చింది. ఇది ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యం. ఆ సూర్యచంద్రుల హారతి రూపంలో మనకు కనబడుతున్నట్టుగా మనం భావించాలి. సూర్యుడు చంద్రుడు ఈ మంగళహారతి రూపంలో పళ్ళెల్లో కూర్చుని అమ్మకి తమను తాము సమర్పించుకుంటున్నారు. మంగళహారతి అయ్యాక జయ పద్మావతి మాతకి అంటే సంపూర్ణంగా మనకున్న దృష్టిదోషాలు కూడా తొలగిపోతాయి. అమ్మవారు ఊరేగుతున్నప్పుడు చూడటం వల్ల ఎన్ని లాభాలు? ఒకటి, దృష్టిదోషాలు తొలగిపోతాయి, సకల సంపదలు లభిస్తాయి. మహారాజులు తమ కిరీటాలను అమ్మ పాదాల మీద పెట్టగానే వాళ్లల్లో ఉన్న అహంకారం అంతా ఆ క్షణమే మటుమైపోయింది. మేము గొప్పవాళ్ళం, పండితులం, ఐశ్వర్యం కలిగిన వాళ్ళం, రాజులమనే అహంకారం వాళ్ళు తొలగించుకున్నారు. ప్రతి జీవికి ఏదో ఒక సమయంలో దురహంకారం ఉంటుంది. ఈ అహంకారాన్ని సర్వసమర్పణ భావంతో అమ్మకి సమర్పిస్తే అటువంటి వాడు అమ్మ యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతాడు. చన్నులే జక్కవ పిట్టలను చ
నమస్తే గరుడారూఢే ఢోలాసుర భయంకరి అని అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఢోలాసుర భయంకరి అని అష్టకంలో ఇంద్రుడు స్తోత్రం చేశాడు. అది తెలియకపోతే ఈ సర్వభూపాల వాహనం యొక్క విశిష్టత మనకి తెలియదు. పూర్వం డోలాసురుడు అని పేరు కలిగిన ఒకడు ఉండేవాడు. అసురుడు అంటే రాక్షసుడు, వాడి పేరు డోలుడు. వాడు నిరంతరం ఉయ్యాలయా కదిలే మనస్తత్వం కలిగినటువంటి వాడు. వాడొకప్పుడు బ్రహ్మ గురించి కఠోర తపస్సు చేసి నాకు మరణం లేని వరం కరుణించు అంటే అది కుదరదు, ఇంకేదన్నా కోరుకో అంటే అప్పుడు వాడు మహారాజులంతా అమ్మవారిని కల్లకీలో ఊరేగిస్తున్నప్పుడు అమ్మ ఉయ్యాలలో కదిలినట్టుగా వాహనంలో అటు ఇటు కదులుతుంది. అలా కదులుతూ ఉండగా ఎడంకాలుతూ ఆవిడ నన్ను తన్నితే మాత్రమే నాకు చావు వచ్చేటట్టు అనుగ్రహించు అని బ్రహ్మని వరం కోరాడు. బ్రహ్మ తథాస్తు అన్నాడు. దాంతో వాడిని చంపగలిగేవాడు వేరే ఎవరూ లేరు అమ్మ తప్ప. దాంతో వాడు విజృంభించాడు, లోకాలన్నిటినీ పట్టి పీడించాడు. సుర సిద్ధ సాధ్యనర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులంతా కదిలిపోయారు వాడి దెబ్బకి. ప్రపంచాన్ని పీడించాడు వాడు. చివరికి ఏం చేయాలో అర్థం కాక దేవతలంతా బ్రహ్మ దగ్గర మొరపెట్టారు. అప్పుడు బ్రహ్మ అన్నాడు, అమ్మవారు తప్ప ఆ దుర్మార్గుని చంపేవాళ్ళు ఎవరూ లేరు, మీరంతా ఓ పని చెయ్యండి, అమ్మవారిని సర్వభూపాల వాహనం కింద మీరంతా మీ భుజాల మీద పెట్టుకు ఊరేగించండి. అప్పుడు అమ్మ ఎడంకాలతో వాడిని తనుతుంది, వాడు చస్తాడు అనగాని అమ్మని అందరూ కూడా వాహనంలో పెట్టి ఊరేగించారు. ఊగుతున్న అమ్మ అటు ఇటు కదులుతూ ఎడంకాలతో వాడిని తన్నింది, వాడు చచ్చాడు. డోలాసుర భయంకరికి ఇప్పుడు మంగళహారతి ఇస్తున్నారు. Thank you.
అదిద్దరుడా Bye.
జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి విశ్వవందిత శ్రీ పద్మావతి వీణాగాన ప్రియ శ్రీ పద్మావతి వైభవదాయిని శ్రీ పద్మావతి వైభవలక్ష్మి శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి జన పోషిణి శ్రీ పద్మావతి శ్వేతాంబరధరి శ్రీ పద్మావతి శ్రేయోదాయిని శ్రీ పద్మావతి చూశారుగా సర్వభూపాల వాహన సేవపై అమ్మవారి వైభవాన్ని ఆ చల్లని తల్లి ఆశీస్సులు అందరికీ సంపూర్ణంగా లభించాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు ఓం శ్రీ పద్మావచ్చే నమః ఆదిలక్ష్మీం జగన్మాతరం భావయే